करना धन्यवाद आलो ओके सर रेडी करोना फस्ट वेव चूसाము सेकंड वेव चूస్తున్నాము करोना फस्ट वेव వచ్చినప్పుడు మనం అందరం లాక్ డౌన్ ఉంచి కర్ఫ్యూ పెట్టి ప్రజల సహకారంతోని కరోనా ఫస్ట్ వేవ్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాము సెకండ్ వేవ్ వచ్చినప్పుడు సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కంటే కూడా చాలా సీరియస్ గా ఉంది కాబట్టి వైరస్ మనం ఈ వేరియంట్ వైరస్ డిఫరెంట్ వైరస్ ఉంది కాబట్టి మనం చాలా జాగృతగా ఉండాల్సిన బాధ్యత ప్రజలందరిపైన మనందరిపైన ఉంది ముఖ్యంగా ఈ వైరస్ కుటుంబ సభ్యులందరికీ ఫాస్ట్ గా చేరుతుంది ఈ విలేజ్ కూడా చాలా ఫాస్ట్ గా చేరింది ఇంతకు ముందు వైరస్ వచ్చినప్పుడు ఎక్కడ నుంచి వైరస్ వచ్చిందని మనం ఇన్వెస్టిగేషన్ చేసేది కానీ ఈ వైరస్ కమ్యూనిటీలోకి ఫాస్ట్ గా వెళ్ళిపోతారా ఆ వైరస్ ఎవరి ద్వారా వచ్చింది ఎట్లా వచ్చింది కూడా తెలుసుకోలేకపోయిన పరిస్థితి ఉంది మనుషుల్లో కలిసిపోతే ఏ మనిషి దగ్గర వైరస్ ఉందో కూడా తెలియని పరిస్థితిలో అది వ్యాప్తి చెందేసి మన ప్రాణాలను బలగొడుతుంది తర్వాత ఇది లంగ్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ ప్రాబ్లము తర్వాత వెంటిలేటర్స్ హాస్పిటల్స్ షార్టేజ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ దీనికి ఒకటే ముందు జాగ్రత్త చర్యగా మాస్క్ ధరించి డిస్టెన్స్ పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మన చేతుల్లో ఉన్న పని కర్ఫ్యూని కూడా ఈ లాక్డౌన్ని సక్సెస్ఫుల్ చేస్తే మనకి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి ఫస్ట్ వేవ్లో కర్ఫ్యూని అంత ప్రమాదకరంగా కాకుండా వెళ్ళిపోయింది మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది దీన్ని కూడా మన అందరి సహకారంతో పబ్లిక్ ప్రెస్ అందరి యొక్క సహకారంతో పోలీసులకు సహకరించి దీన్ని కూడా మనం పాల్గొనడానికి మీ వంతు సహకరించి కర్ఫ్యూని సక్సెస్ చేస్తే ఆటోమేటిక్ కరోనా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము తప్పనిసరి అయితేనే కానీ మీరు రోడ్డు మీదకి రావద్దు తప్పనిసరి అయితేనే మీరు షాపు కానీ ఏ విషయం కానీ బయటకు రండి తప్పనిసరి అయితే తప్పదంటేనే లేదంటే ఇంట్లో కూర్చోండి ఇల్లు ఇది సేఫ్ అనమాట సేఫెస్ట్ ప్లేస్ మీ ఇల్లే కాబట్టి మీరు బయటకు వచ్చారంటే మీ ఆరోగ్యము మీరు వైరస్కి బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ సాధ్యమైనంత వరకు వారి గృహాల్లో ఉండి కరోనాని నియంత్రించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ ప్రార్థిస్తున్నాను ఈరోజు మన సిఐ సోన్ ఇన్ఛార్జ్ నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ జీవన్ రెడ్డి గారు కల్పించినటువంటి ఈ కరోనా మహమ్మారి యొక్క ఫోటో ఒకదానికి కల్పించారు ఇది ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ఇది ఒక మనిషికి ఇస్తే అంటే ఫ్యామిలీకి వెళ్తే అనే ఒక మంచి విజువల్ తోటి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు మంచిర్యాల సదస్సులో ప్రజలందరికీ ఈ కరోనా యొక్క రూపంతో ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది కరోనా వైరస్ గురించి ప్రజలందరూ దీన్ని గమనించి సహకరించవలసిందే కోరుతున్నాను కరోనా సెకండ్ వేవ్ చాలా సీరియస్గా ఉన్నది కరోనా సెకండ్ వేవ్ను మనం అంతమొందించాలంటే ప్రజలందరి సహకారం కావాలి ప్రజలకు ఇది ఒక విభిన్న పద్ధతుల్లో చెప్తే అవేర్నెస్ ఎక్కువ వస్తుందన్న ఉద్దేశం కొద్దీ కరోనా వేషధారణలో ఉన్న వ్యక్తిని మేము తయారు చేసి అతనితోనే మేము ఈ అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈ విధంగా అయితే సింబాలిక్గా ఉండి ఈ ప్రజలకు మైండ్లలో చొచ్చుకోబోతుంది కానీ ప్రజలు చాలా సీరియస్ తీసుకొని సిక్గా ఇంప్లిమెంట్ చేస్తారన్న ఉద్దేశం కొద్దీ ఈ కరోనా వేషధారణతో మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఓకే ఈరోజు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని సోల్ సిఐ ఇన్ఛార్జ్ నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ ఇన్స్పెక్టర్ జవహర్ రెడ్డి గారు ఈ రూపకల్పన చేయడం జరిగింది ఈ వేషధారణ కరోనా వేషధారణతో ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము సో మనిషికి లైవ్గా ఒక వైరస్ వస్తే ఎట్లా ఉంటుంది కరోనా వైరస్ వస్తే ఒక మనిషికి కాదు ఒక ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ వైరస్ని దూరంగా ఉండాలంటే మనిషి ఆ వేషాలు బయట పట్టుకుంటాడు, బయట నుంచి ఇంట్లో నుంచి బయటకు వస్తే వైరస్ పట్టుకుంటుంది అనే ఒక ఆలోచన విధానంతో దీన్ని తయారు చేసి ఈరోజు మంచిర్యాల సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో పబ్లిక్ కోఆపరేషన్ కూడా చాలా బాగుంది. ఎసెన్షియల్ కమాడిటీస్ ఎసెన్షియల్ వదిలిపెట్టాము, మిగతా అందరూ కూడా దాన్ని పాటిస్తున్నారు. కర్ఫ్యూ కరోనా సెకండ్ వేవ్ చాలా సీరియస్గా ఉన్నది. కరోనా సెకండ్ వేవ్ మూలంగా చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు, కొందరు చనిపోతున్నారు. అయితే దీన్ని కరోనా సెకండ్ వేవ్ను మనం తగ్గించాలంటే ప్రజలందరూ కూడా ప్రభుత్వం మరియు పోలీసులు చెప్పిన సూచనలు వినాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇది మాటల రూపకంగా చెప్తే ప్రజలు సరిగా ఇంటలేరన్న ఉద్దేశం కొద్దీ ఒక వినూత్న పద్ధతిలో కరోనా వేషధారణలో ఒక మనిషిని మేము తయారు చేసి అతడే రోడ్లపై అతడు ఉంటున్నట్టు వచ్చిపోయే వాహనదారులను ఆపడము, వారికి మైక్ ద్వారా మీరు బయటకు వస్తే తాను కరోనా ఏ విధంగా వారికి స్ప్రెడ్ అవుతాడు అవి అది వాళ్ళకి చెప్పడం, అవేర్నెస్ కల్పించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మేము కొన్ని పోస్టర్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ పోస్టర్స్లో కరోనా ఏ విధంగా వస్తుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ మంచి అవగాహన కల్పించాలన్న ఉద్దేశం కొద్దీ గౌరవ మా ఎస్పీ గారు మా డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరోనాను అంతం చేయాలంటే ఒక్కటే మార్గం, అందరూ కూడా ఇంటిలోనే ఉండాలి. అత్యవసరమైతే అన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చి వెంటనే వెళ్ళిపోవాలి. అనవసరంగా రోడ్ల మీద తిరగడము, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడము, మాస్క్ పెట్టకపోవడము ఇలాంటివి చేస్తే కరోనా మీ మూలంగా మీ కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీరు బాధపడి ప్రయోజనం లేదు. ఫస్ట్ మన నివారణ చర్యలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మనకు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రజలందరూ మేము ఇప్పుడు ఏదైతే కరోనా వేషధారణలో ఉన్న వ్యక్తి చెప్పాడో మరి పోస్టర్స్లో ఏవైతే స్లోగన్స్ మేము రాశామో అవన్నీ కూడా స్ట్రిక్ట్గా పాటించి పోలీసులకు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.